Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి ఎవరికైనా అర్హత ఉంది అంటే వాళ్ళకి తప్పనిసరిగా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి ఉండవలసిన అర్హత ఏమిటి ఎన్ని ఖాళీలు ఉన్నాయి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది చివరి తేదీ ఎప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇలాంటి ముఖ్యమైన వివరాలన్నీ చెప్తాను వీడియోని చివరి వరకు చూసిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి అప్లై చేసుకోండి ఈ పోస్టులకి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు మీ అందరికీ ఉపయోగపడే మరో రిక్రూట్మెంట్ కోసం కూడా చెప్తాను దానికి కూడా అప్లై చేసుకోండి దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడమే జరిగింది అవి ప్రైవేట్ జాబ్సు ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి తప్పనిసరిగా రెండు రకాల జాబ్స్కి కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఆ రిక్రూట్మెంట్ ఏమిటి అంటే రీ లెవెల్ బై అకాడమీకి సంబంధించిన వివరాలు ఫ్రెండ్స్ మీరు చదువుకున్న స్ట్రీమ్తో సంబంధం లేకుండా మీకు నచ్చిన ఫీల్డ్లో ఎటువంటి రెజ్యూమ్ అవసరం లేకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఉద్యోగం పొందే ఒక మంచి అవకాశం కోసం ఇప్పుడైతే చెప్తాను దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కిరణ్ మిర్దా ఈమె మ్యాథమెటిక్స్లో డిగ్రీ కంప్లీట్ చేసింది తను స్టాటిస్టిక్స్లో రీసెర్చర్ కావాలని అనుకుంది అందుకోసం జపాన్ బేస్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ ప్రోగ్రామ్ కోసం అడ్మిషన్ కూడా పొందింది అయితే కోవిడ్ వల్ల ఈ అడ్మిషన్లో తను జాయిన్ కాలేకపోయింది తాను కన్నా కలలన్నీ కూడా ఆవిరైపోయాయి ఈ టైంలో తను ఒక మంచి ఉద్యోగం కోసం ట్రై చేసింది అయితే తాను సేల్స్ ఫీల్డ్లో ఉద్యోగం చేయాలనుకుంది అయితే తాను చదువుకున్నది కూడా మ్యాథమెటిక్స్ డిగ్రీ ఇలా జాబ్ పొందడం అనేది మీకు తెలిసిందే ఇంపాసిబుల్ ఎందుకంటే అంటే సేల్స్ లోకి వెళ్ళాలి మ్యాథమెటిక్స్లో తాను డిగ్రీ కంప్లీట్ చేసింది అయినప్పటికీ కూడా తాను ఒక మంచి సంస్థలో ఉద్యోగం అయితే పొందింది దానికోసం తాను రీ లెవెల్ బై అకాడమీకి సంబంధించిన రీ లెవెల్ బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ రాసింది దాన్ని క్లియర్ చేయడం కూడా జరిగింది వెంటనే తాను సేల్స్ జాబ్ అనేది బికాయి అనే సంస్థలో పొందడం జరిగింది దాంతో కోల్కతాలో తన డాడీతో కలిపి ఉన్నటువంటి హోర్డింగ్స్ అనేవి రీ లెవెల్ బై అకాడమీ ఏర్పాటు చేసింది అంతే తాను చాలా ఫేమస్ కావడం అయితే జరిగింది రీ లెవెల్ బై అకాడమీ ఇప్పటి వరకు యాభై కోట్ల విలువ చేసేటువంటి జాబ్స్ని డెలివర్ చేయడం జరిగింది ఆరున్నర లక్షల మంది ఇప్పటివరకు రీ లెవెల్ బై అన్ అకాడమీ టెస్ట్ కూడా రాయడం అయితే జరిగింది కాబట్టి రీ లెవెల్ ప్రస్తుతం మనకి కొత్తగా ఒక టెస్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అదే కంటెంట్ రైటింగ్ దీంతో పాటుగా సేల్స్ ప్రోగ్రామింగ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అనాలిటిక్స్ హెచ్ఆర్ ఇలా చాలా రకాల మొత్తం పంతొమ్మిది కేటగిరీల్లో మీరు మీకు నచ్చిన టెస్ట్ రాసి ఉద్యోగం పొందొచ్చు దీనికోసం డిగ్రీలతో సంబంధం లేదు ఎటువంటి క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన రోజు స్లాట్ బుక్ చేసుకుని మీ ఇంటి దగ్గర కూర్చొని ఈ టెస్ట్ అయితే రాయండి ఎటువంటి ఫీజు లేకుండా భారీ సంస్థల్లో ఉద్యోగం పొందే అవకాశం అయితే ఇది డిస్క్రిప్షన్లో ఇచ్చిన పై క్లిక్ చేసి ఫ్రీ గా స్లాట్ బుక్ చేసుకుని ఎగ్జామ్ రాయండి ఓకే ఫ్రెండ్స్ అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలైతే ఇప్పుడు చూద్దాం ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే అప్లై చేసుకుంటారో అర్హులైన అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్లో నిర్వహించబోతున్నట్లుగా మనకు ఒక స్కెడ్యూల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి దీని ప్రకారమే మీకు ఎంపిక ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ కావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఈ నోటిఫికేషన్ ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఢిల్లీ పోలీస్ విభాగంలో ఉన్నటువంటి డ్రైవర్ మేల్ అనేటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు కానిస్టేబుల్ పోస్ట్లు అన్నమాట ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది పే స్కేల్ చూసుకున్నట్లయితే లెవెల్ త్రీ కింద ఉంటుంది ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది ము వేల వంద వరకు కూడా శాలరీ అయితే ఉంటుంది అన్ని రకాల అలవెన్సెస్తో కలుపుకొని ముప్పై వేల వరకు కూడా శాలరీ అయితే వస్తుంది వేకెన్సీస్ అనేవి టోటల్గా పద్నాలుగు వందల పదకొండు అయితే ఉన్నాయి అందులో అన్ రెజర్డ్ కేటగిరీలో ఆరు వందల నాలుగు ఈడబ్ల్యూస్ కేటగిరిలో నూట నలభై రెండు ఓబీసీలో మూడు వందల యాభై మూడు ఎస్సీ కేటగిరిలో రెండు వందల అరవై రెండు ఎస్టీ కేటగిరీలో యాభై ఖాళీలు అయితే ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా ఓపెన్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి కలిపి ఉన్నటువంటి ఖాళీలు కేవలం అన్ఎంప్లాయిడ్ సార్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే జాబ్స్ చూసుకుంటే జనరల్ లేదా అన్ రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న ఐదు వందల నలభై మూడు ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్లో నూట ఇరవై ఎనిమిది ఓబీసీలో మూడు వందల పద్దెనిమిది ఎస్సీలో రెండు వందల ముప్పై ఆరు ఎస్టీలో నలభై ఐదు టోటల్గా పన్నెండు వందల డెబ్బై ఉద్యోగాలకు ఇక్కడ భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగానికి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అర్హులైతే అవుతారు అది కూడా గమనించండి మరి ఈ పోస్టులకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది వయస్సు ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్య అయితే ఉండాలి జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి ఈ యొక్క ఏజ్ అనేది కౌంట్ చేయడం అయితే జరుగుతుంది దానికి సంబంధించి మనం ఇక్కడ కూడా చూడొచ్చు పంతొమ్మిది జూలై రెండు నుంచి జూలై ఒకటి రెండు మధ్య డేట్ ఆఫ్ బర్త్ కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే మరో ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ అభ్యర్థులైతే మరో మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి కూడా వారి యొక్క సర్వీస్ను బట్టి మూడు సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది స్పోర్ట్స్ పర్సన్ కూడా ఐదు సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది అంతేకాకుండా మరికొంతమందికి ఇచ్చేటువంటి ఏజ్ రిలాక్సేషన్ వివరాలు కూడా మనకి నోటిఫికేషన్లోనే పేర్కొనడం అనేది జరిగింది మరి ఈ పోస్టులకు ఉండవలసినటువంటి విద్యార్హత చూసుకున్నట్లయితే టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు వాళ్ళకి షుడ్ బీ ఏబుల్ టు డ్రైవ్ హెవీ వెహికల్స్ విత్ కాన్ఫిడెన్స్ అంటే కాన్ఫిడెన్స్గా నేను డ్రైవింగ్ అయితే చేయగలను హెవీ వెహికల్స్ డ్రైవ్ చేయగలను అనే నమ్మకం అయితే ఉండాలి అంతేకాకుండా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది హెవీ మోటార్ వెహికల్ సంబంధించి ఉండాలి అంతేకాకుండా వెహికల్ సంబంధించినటువంటి మెయింటెనెన్స్ నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలి అని మనకి ఇక్కడ నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగింది ఎన్సిసి అభ్యర్థులకు కూడా ఇక్కడ కొన్ని బోనస్ మార్క్స్ అయితే యాడ్ కావడం జరుగుతుంది టోటల్ ఎగ్జామినేషన్ మార్క్స్ లో అంటే ఎన్సిసి సర్టిఫికేట్ వాళ్ళకి ఐదు శాతం బి సర్టిఫికేట్ వాళ్ళకి మూడు శాతం ఎన్సిసి ఏ సర్టిఫికేట్ ఉన్న మార్క్స్ అనేవి మాక్సిమం మార్క్స్లో ఎగ్జామినేషన్లో అదనంగా యాడ్ కావడం అయితే జరుగుతుంది బోనస్ మార్క్స్ అని చెప్పొచ్చు అంతేకాకుండా మరికొంతమందికి ఏ విధంగా ఎలా యాడ్ చేస్తారనేది కూడా ఇచ్చారు మరి ఈ పోస్టులకి అప్లై చేయాలంటే కేవలం ఆన్లైన్లోనే అప్లై చేసుకోగలరు ఆఫ్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు ఎస్ఎస్సి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఆన్లైన్లో ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు అది ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ జరిగింది అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే వంద రూపాయలు అయితే ఉంటుంది అయితే ఎస్సీ అభ్యర్థులు ఎస్టీ అభ్యర్థులు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం అయితే జరిగింది సో వీరు ఫీజు అనేది పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు మరి పరీక్ష కేంద్రాలు చూసుకున్నట్లయితే మన సొంత రాష్ట్రంలోనే ఉంటాయి ఇక్కడ మనం సదరన్ సదరణ్ లోకి మన ఆంధ్రప్రదేశ్ వస్తే వస్తుంది తెలంగాణ కూడా సదరన్ లోకే వస్తుంది కాబట్టి చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం పాండిచ్చేరి చెన్నై కోయంబత్తూర్ మధురై ఇలా కొన్ని లొకేషన్స్ అయితే ఇచ్చారు మనకి దగ్గరలో ఉండే లొకేషన్స్ అయితే మాత్రం స్టార్టింగ్లో చెప్పినవి అంతేకాకుండా తెలంగాణకు సంబంధించి చూడొచ్చు హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ అనే లొకేషన్స్ అనేవి దగ్గరగా ఉంటాయి ఇంకా అదర్ స్టేట్లో ఎవరైనా రాయాలన్నా సరే చెన్నై కానీ మధురై కానీ సలీం అనేటువంటి లొకేషన్స్లో కానీ రాయాలన్నా సరే రాసుకోవచ్చు మరి ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ పాండిచ్చేరి తమిళనాడు తెలంగాణ అనేవి ఈ యొక్క ఎస్ఆర్ రీజియన్లోకి రావడం అయితే జరుగుతుంది కాబట్టి మనకు దగ్గరలో మనం ఎక్కువగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో చాలా లొకేషన్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది ఈ విధంగా మనకి పరీక్షా కేంద్రాలు అయితే ఉన్నాయి మరి ఈ పోస్టులకు సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే చూద్దాం ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు అంటే పిఈ అని ఎంటీ అంటారు అంటారు తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది మరి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మొత్తం వంద ప్రశ్నలు వంద మార్కులకి అయితే ఉంటుంది తొంభై నిమిషాల సమయం అయితే ఉంటుంది జనరల్ అవేర్నెస్ జనరల్ జనరల్ ఇంటెలిజెన్స్ న్యూమరికల్ ఎబిలిటీ మరియు రోడ్ సెన్స్ వెహికల్ మెయింటెనెన్స్ ట్రాఫిక్ రూల్స్ సిగ్నల్ వెహికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ దట్ ఈస్ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్ సిఎన్జి ఆపరేటెడ్ వెహికల్ నాయిస్ పొల్యూషన్ ఎక్సెట్రాకి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఉంటాయి ఇక్కడ మనకి పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ కి సంబంధించి ఇంకా క్లియర్ గా ఇవ్వడం అనేది జరిగింది ఇక ఫిజిటల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లో ఏ విధంగా ఎంపిక అయితే ఉంటుందంటే ఏజ్ ముప్పై సంవత్సరాల వరకు ఉన్నవారికి ఏడు నిమిషాలు సమయం ఇస్తారు పదహారు వందల మీటర్ల రన్నింగ్ చేయాలి లాంగ్ జంప్ అనేది పన్నెండున్నర ఫీట్లు అయితే ఉండాలి హై జంప్ అనేది మూడున్నర ఫీట్లు అయితే చేయాల్సి ఉంటుంది అబౌవ్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఉన్నవారికి అంటే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది అలాంటివారు అంతేకాకుండా సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు ఇలాంటి వారికి ఎలాగూ ఏజ్ అనేది ముప్పై నుంచి నలభై మధ్య లేదా నలభై కంటే ఎక్కువగా ఉండేవారు కూడా ఉంటారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారితే అలాంటి వారికి కూడా ఇక్కడ ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారనేది ఇచ్చారు కేవలం ఓబీసీ అంటే జనరల్ అభ్యర్థులైతే ముప్పై సంవత్సరాల వరకు ఏజ్ కనుక దానికి సంబంధించిన వివరాలు అయితే ఇవి ముప్పై నుంచి నలభై సంవత్సరాల వరకు అబౌవ్ ఫార్టీ ఇయర్స్ వరకు కూడా ఏ విధంగా ఎంపిక ఉంటుందని ఇవ్వడం అయితే జరిగింది మీరు చూడొచ్చు ఇక ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఫిజికల్ మెజర్మెంట్ ఆఫ్ మేల్ క్యాండిడేట్స్ ఎందుకంటే మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ పోస్టులకు ఎలిజిబుల్ హైట్ అనేది నూట సెంటీమీటర్లు ఉండాలి ఎస్టీ అభ్యర్థులైతే నూట అరవై సెంటీమీటర్లు ఉన్నా సరే పర్వాలేదు ఐదు సెంటీమీటర్ల రిలాక్సేషన్ ఇచ్చారు జస్ట్ అయితే ఎనభై సెంటీమీటర్లు ఉండాలి ఫోర్ సెంటీమీటర్స్ ఎక్స్పై స్ అయితే రావాల్సి ఉంటుంది అంటే ఎనభై సెంటీమీటర్ల వరకు కూడా గాలి పీల్చినప్పుడు రావాలి రిలాక్సిబుల్ చూసుకుంటే ఫైవ్ సెంటీమీటర్స్ వరకు కూడా ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించినటువంటి పీఈ అండ్ ఎంటీకి సంబంధించిన వివరాలు అయితే ఉన్నాయి ఇక తర్వాత మనకి డ్రైవింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు దీని ట్రేడ్ టెస్ట్ అని పిలవడం అయితే జరుగుతుంది ఈ ట్రేడ్ టెస్ట్కి సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరిగింది డ్రైవింగ్ అనేది లైటింగ్ లైటింగ్ లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి నాలెడ్జ్ ఆఫ్ ట్రాఫిక్ సైన్స్కి సంబంధించి అంతేకాకుండా నాలెడ్జ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఉంటాయని కూడా మనకి ఇచ్చారు తర్వాత మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది మరి మీలో ఎవరికైనా ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంది అనుకున్నట్లయితే తప్పనిసరిగా అప్లై చేసుకోండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది అన్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే నలభై శాతం మార్కులు అయితే రావాల్సి ఉంటుంది ఎస్సీఎస్టీ అభ్యర్థులైతే ఓబీసీ అభ్యర్థులైతే ముప్పై ఐదు శాతం ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే ముప్పై శాతం మార్కులు వచ్చినట్లయితే మీరు జస్ట్ క్వాలిఫై అయితే అవుతారు షార్ట్ లిస్ట్ అయితే అవుతారు తర్వాత నిర్వహించేటువంటి పిఈ అండ్ ఎంటీకి మెడికల్ టెస్ట్కి ట్రేడ్ టెస్ట్కి ఇలా అనమాట వన్ బై వన్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ మనకి లేటెస్ట్గా స్టాఫ్ సెలెక్షన్ నుంచి కమిషన్ నుంచి విడుదల చేసినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ముఖ్యంగా ఢిల్లీ పోలీస్ విభాగంలో ఉన్నటువంటి ఖాళీలు అయితే భర్తీ చేస్తున్నారు అలానే కేవలం ఢిల్లీ అభ్యర్థులు మాత్రమే అర్హులు కాదు ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏ స్టేట్ వారైనా అప్లై చేయొచ్చు ఏ జిల్లా వారైనా అప్లై చేసుకోవచ్చు మేల్ క్యాండిడేట్స్ అయ్యండి ఇంటర్మీడియట్ అర్హత ఉండి హెవీ మోటార్ వెహికల్కి సంబంధించిన లైసెన్స్ మీకుంటే అప్లై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కోసం అంటే అప్లై లింక్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి జై హింద్